నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బోధన్ రెవెన్యూ డివిజన్లలో వరదలకు రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్లోని మానిక్ బండార్ గ్రామ రోడ్డుపై నాలుగు రోజులుగా నీరు ప్రవహించింది. దగ్గరలోని చెరువుకు గండిపడటం, నాలాల నీళ్లన్నీ రోడ్లపై ప్రవహించడంతో తారు కంకర కొట్టుకుపోయింది. దీంతో రోడ్డంతా గుంతలమయంగా మారింది. నీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడ గుంతలున్నాయో అర్థం కాక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందల్వాయి దర్పల్లి మధ్య రోడ్డు చెడిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వర్షాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత మండలం వేల్పూరులో ఎక్కువగా రోడ్లు తెగిపోయాయి. వరద నీరు ప్రవాహంతో వేల్పూరు రోడ్డు పాడవడంతో వేల్పూర్ ఆర్మూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూర్ నుంచి భీమ్గల్ మోర్తాడ్ ప్రాంతాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు లక్కోర దగ్గర 63వ నెంబర్ జాతీయ రహదారి కోతకు గురి కావడంతో నిజామాబాద్ కరీంనగర్ మధ్య రాకపోకలు బందయ్యాయి. వేల్పూర్ మండల లక్కోర పడగ గ్రామాల మధ్య రోడ్డు తెగిపోయింది. భీమ్గల్ మండలంలోని తీగలవాగు బ్రిడ్జ్ తెగిపోవడంతో భీమ్గల్ మెట్పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంతలున్నాయి, నీళ్ళ ఏం ఏర్పడట్లేదు. గుంతలు గుంతలు తెలియదు. కొత్త వచ్చిన వాళ్ళకైతే పడుడే ఉన్నది. రాత్రి సో ఇద్దరు పడ్డారు గుంతలున్నాయి. ఏర్పడకొచ్చింది కదా, ఆడ చెరది అయిపోయింది. మొత్తం నీళ్ళన్నిటి వేస్తున్నారు రోడ్డు. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు ఉన్నటువంటి అధికారులు దీన్ని చూసి ఏదన్నా దీనికి పరిష్కారం కనుగొనాలని అనుకుంటున్నాను. ఏదన్నా ఒక పైనుంచి ఒక వేగాన్ని ఏదన్నా చూడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే కాదు, రాత్రి టైంలో చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్ ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు ప్రవాహం తగ్గింది యాక్చువల్గా. నిన్న మొన్న అయితే భీకరంగా ఉండేది. కొంచెం పై అధికారులు దీన్ని గమనించి ఏదన్నా వే చేయాలని మేము కోరు. ఇక్కడ ఇది డౌన్గా ఉండడం వల్ల అక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా ఇటు ఫ్లోగా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి చిన్న లో లెవెల్ వంతెన ఉండడం ద్వారా ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఫ్లో అనేది పెరిగిపోతుంది. ఇక్కడ నుంచి మా మాక్లూరు నుండి కృష్ణానగర్ వెళ్ళే రోడ్డు ఇది. కాకపోతే ఇక్కడ రోజు 100ల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వెళ్ళే సమయానికి దీనికి తప్ప వేరే దారి లేదు. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా దీనికి రోడ్డు మరమ్మతులు చేయడం లేదు. వంతెన నిర్మించాల్సిందిగా ఒక మన ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. బాల్కొండ నియోజకవర్గంలోను పలు గ్రామాల్లో బ్రిడ్జిలు కూలిపోయి రోడ్లు తెగిపోయి పరిస్థితి దారుణంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాలతో పోల్చితే బ్రిడ్జిలు, రోడ్లు, చెక్ డ్యాంలు ఎక్కువగా నిర్మించారు. అయితే ఈ పనులన్నీ మంత్రి బంధువులు చేపట్టడంతో పనులు నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయంటున్నారు జనం. పంట పొలాల్లోకి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందంటున్నారు. ఇప్పుడు 3వ బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ 2వ బ్రిడ్జ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ కటింగ్ చేశారు. ఆ కటింగ్ చేయడం మూలంగానే ఇప్పుడు రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ 1 కిలోమీటర్ ఉన్న దూరం విలేజ్ పోవాలంటే 20 కిలోమీటర్లు లాంగ్ లో రాబడుతున్నది. ఇప్పుడు 3 బ్రిడ్జ్లు కూడా బంద్ ఉన్నాయి. అందుకనే ఇక్కడ రాకపోకలు బంద్ ఉన్నాయి. అది అధికారులు, అక్కడ అధికారులు, ఇక్కడ అధికారులు ప్రజలకు ముందే అక్కడ 10 కిలోమీటర్ల బోధన దగ్గర బైపాస్ నుంచి చెప్పేస్తే అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక్కడ దాకా వస్తున్నారు, వాపసు పోతున్నారు. వాళ్ళకు రూట్లు తెలియ. అందుకనే అక్కడ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ ఇద్దరు కూడా అక్కడ ఆఫీసర్లు ప్రజలకు సమాచారం అందిస్తారని మేము కోరుకుంటున్నాం. బోధన ఒక గంట ముందు వచ్చామండి. నాలా పారకం లేకుండా ఇప్పుడు 1 అవర్లో రిటర్న్ వచ్చేసరికి వాటర్ ఫుల్ అయినాయి. రోడ్డు బ్లాక్ జరిగింది. ఉల్టా తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. మాకు వైఎస్ చికెనర్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఈ నాలా చిన్నగుండట్ల వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉన్నది కనుక దీని నాలను ఒక బ్రిడ్జ్ పెద్దగా కట్టించి ఫ్లోటింగ్ కరెక్ట్ ఉంచేటట్లా చేస్తే మాకు ఎరాజిపల్ పోతే రూట్కు ప్రాబ్లం ఉండకుండా ఉంటుందని మనం చేసుకుంటాం. కూలిన బ్రిడ్జ్లు, తెగిన రోడ్లను పునర్నిర్మించాలంటున్నారు జనం.